నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోవాలి చెరుకు వ్యవసాయానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీరు నిజంగానే తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తే మీరు గెలిచాము అన్న కృతజ్ఞత మీకుంటే మీరు ఈ ఫ్యాక్టరీని తెరవండి ఎక్కడో బై విశాఖ స్టీలు తెరవాలి అని చెప్పి విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎక్కడికో వెళ్ళి మీరు మీరు ధర్నాలో పార్టిసిపేట్ చేశాడు కదా కేటీఆర్ గారు ఇక్కడ ఉంది తెలంగాణలో ఉంది ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇది ఎందుకు తెరవడం లేదు అని అడుగుతున్నాం దీని మీద తెలంగాణ ప్రజలకు హక్కు లేదా అని కేటీఆర్ అడుగుతున్నాం కేసీఆర్ అడుగుతున్నాం అసలు దీన్ని తెరుస్తామని వంద రోజుల్లో తెరుస్తామని చెప్పి కదా మీరు అధికారం లేకొచ్చారు సిగ్గుండాలి కదా వంద రోజుల్లో తెరుస్తామని చెప్పి వంద రోజుల్లో అధికారంలోకి వచ్చి ఎన్ని వందల రోజులైపోయింది ఇది ప్రభుత్వ పరం చెయ్యకపోగా ఉన్న ఫ్యాక్టరీని కూడా మూసేశారు అంటే మీకు చేత గాని దద్దమ్మలు అనక మిమ్మల్ని ఏమనాలి ఇక విశాఖ ఉక్కును నువ్వు అమ్ముతే మేము ఈ బుద్ధిమంతుడు చూడు బుద్ధిమంతునికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ పోయి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అల్లెల నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు వంద రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నావు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు మూసినావు उमडडी राष्ट्रवा समायक्यपाल निजाम शुगर षुग फॅक्टर एवढं मुले का न मुख्यमंत्री निजाम शुगर षुगर फॅक्टरी मूप्चन इतरवरकूकले